నిజస్థితిలో ఉండటం ఎలా నేను అనే భావానికి మూలాన్ని అన్వేషించు చేయవలసిందల్లా అదే నేను అనే భావం వల్లే విశ్వం అంతా ఉంది అది పోతే వ్యాకులత కూడా పోతుంది నేను అనే తప్పుడు భావన దాన్ని మూలాన్ని కనుక్కోవడం వల్లనే పోతుంది మనస్సుని అదుపులో పెట్టడం ఎట్లా అని అడుగుతుంటారు వీరికి నా సమాధానం ఒక్కటే ఆ మనస్సుని నాకు చూపండి ఏమి చేయాలో తరువాత తెలుస్తుంది ఆలో ఆలోచనల సమూహమే మనస్సంటే ఇదే అసలు విషయం దానిని మాయం చేయాలన్న భావంతో కానీ కోరికతో కానీ ఎట్లా చేయగలుగుతావు నీ భావాలు కోర్కెలు మనస్సులోని భాగాలే కొత్త ఆలోచనలు వస్తున్న కొద్దీ మనస్సు పుష్టినందుతుంది కాబట్టి మనస్సుతోనే మనస్సును ధ్వంసం చేయబోనడం అవివేకం దాని మూలమేదో కనుగొని దాన్ని అంటిపెట్టుకుని ఉండటమే మార్గం అప్పుడు తనంతట తానే మనస్సు మాయమైపోతుంది చిత్తవృత్తి నిరోధాన్ని అంటే మనస్సు యొక్క కలాపాలని అదుపులో పెట్టడం యోగం బోధిస్తుంది నేను మాత్రం ఆత్మవిచారాన్ని ఇదే ఆచరణీయమైన పద్ధతి చిత్తవృత్తి నిరోధం నిద్రావస్థలో అపస్మారకంలో పడటం వల్ల ఉపవాసం ఉండటం వల్ల సాధ్యమే ఆ అవస్థ దాటగానే భావాలు మళ్ళీ ఉదయిస్తాయి దానివల్ల ఏమిటి మత్తెక్కినప్పుడు ప్రశాంతత ఉంటుంది వ్యాకులత ఉండదు మత్తుపోగానే వ్యాకులత పాటు మళ్ళీ వస్తుంది కాబట్టి నిరోధం వృధా అది శాశ్వతమైన ఫలితాన్ని ఇవ్వలేదు ఫలితం శాశ్వతంగా ఎట్లా అవుతుంది దుఃఖానికి మూలాన్ని తెలుసుకోవడం వల్ల దుఃఖం వస్తుజాలాన్ని లేక ఇతర విషయాల్ని చూడటం వల్ల కలుగుతుంది అవి లేకపోతే వాటిని అనుసరించి వచ్చే భావాలుండవు అందువల్ల దుఃఖం తుడిచిపెట్టుకుపోతుంది వస్తువులు లేకుండా ఎట్లా పోతాయన్నది తరువాతి ప్రశ్న వస్తువులన్నీ మనస్సుచే మనస్సుచే సృష్టించబడేవేనంటాయి శృతులన్నీ వాటికి నికరమైన అస్తిత్వం లేదు ఈ విషయాన్ని పరిశోధించి ఇందులోని సత్యాన్ని గ్రహించు దీనివల్ల తెలిసేదేదిది బయటి ప్రపంచం అంతరంగపు చైతన్యంలోనే ఉన్నదని ఆత్మ ఒక్కటే సత్యం అదే అంతటా వ్యాపించి ఉంది అదే ప్రపంచాన్ని కప్పివేసేది కూడా ద్వయీభావం ఉండనందువల్ల నీ ప్రశాంతతను భంగం చేయటానికి భావాలు ఉదయించవు అదే ఆత్మని అంటే ఆత్మ నిత్యం సాక్షాత్కారము అంతే నిన్ను కలవరపరిచే భావం రాగానే ఆత్మని ఆశ్రయించడమే అభ్యాసం అంటే అది ఏకాగ్రత కాదు మనస్సు ధ్వంసం చేయటం కాదు ఆత్మలో బీనమా